హలో అందరికీ నమస్కారం మనకు అదృష్టం పట్టే ముందు కనిపించే శుభ సంకేతాలు వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి సంకేతాలు ఇవే మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు రావడం ప్రారంభమైతే ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని ఎక్కువ డబ్బు లభిస్తుందని శుభ సంకేతం ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అయితే మీరు ఏదైనా కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం మీకు కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి రాత్రికళలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము గులాబీ పువ్వుల వంటివి కనిపిస్తే సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు మీరు ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారము లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్